మంత్రి గుమ్మనూరు జయరాం కీలక వ్యాఖ్యలు చేశారు. 17 ఏళ్లుగా తనకు సహకరించిన కార్యకర్తలకు ఎంతో రుణపడి ఉంటానని మంత్రి జయరాం అన్నారు. మంత్రిగా తాను ఏనాడు గొడవలకు ప్రోత్సహించలేదన్నారు. తాను కర్నూలు ఎంపీ టికెట్ జేబులో పెట్టుకుని వచ్చానని తెలిపారు. కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకుంటానని హామీ ఇచ్చారు. కార్యకర్తల నిర్ణయం మేరకు తాను నడుచుకుంటానని, తనను ఎంపీగా వెళ్ళమంటారా లేదా అనేది మీరే తేల్చండి అన్నారు. జోబులో పెట్టుకొచ్చిన కుడి పక్కన నాకు ఎంపీ సీట్ జోబులో పెట్టుకున్నా అలా నీ సేవలు 15 సంవత్సరాలు అయింది కదా, ఒకసారి మీ అందరి అభిప్రాయం మేరకు అన్న ఢిల్లీకి పోతే బాగుంటుందని మీ అంటే మనసులో ఉన్న మాట కూడా మీరు స్పష్టంగా చెప్పాలా? నాకు మరి అక్కడ ఇక్కడ అనేది ఉండకూడదు. నాకు ఓపెన్ అట్ నాకు పాల్గొచ్చు పట్టాలు తెప్పించావా ఎంపీకి నన్ను జై కొడతాను కాదు అన్నా. ఎంపీ సీటు నా జోబులో ఉంది, మీరు ఏమాత్రం కూడా దానికి సందేశమే లేదు. 10 సంవత్సరాలు కూడా మీతో పాటు ఉన్నాను కాబట్టి అన్నా ఎంపీ కూడా బాగుంటుందని మీ ప్రేమ అనురాగాలు మీరు చెప్తే అట్లా లేదంటే మీ అందరి కోరిక మేరకు